దయచేసి వినాలి. తెలంగాణలో పెట్టుకున్నటువంటి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఏపీకి ఆ పార్టీకి, పార్టీకి ఏపీకి సంబంధం లేదు. మీరు అన్నా చెల్లెలు అంటున్నారు. నేను ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా, చంద్రబాబు ఎవరు, పురంధేశ్వర్ ఎవరు, వీళ్ళిద్దరూ ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారు? ఎన్టీఆర్ పెట్టిన, ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీని ఇప్పుడు చూస్తున్నది ఎవరు? ఆయన కూతురు ఇప్పుడు ఏ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారు? వీళ్ళిద్దరు కదా ఇప్పుడు ఆత్మ బంధువులైంది. ఇప్పుడు చెప్పండి మేడం, మీరు చెప్పండి, ఆ తెలంగాణ పార్టీ, తెలంగాణ పార్టీని తీసుకొచ్చి ఏపీలో కలిపారు కదా, చంద్రబాబు ఎవరు, టీడీపీ ఎవరు, పురంధేశ్వర్ ఎవరు? నేను నిన్న ఇదే టాపిక్ మీద వెళ్ళాను. వెంకటరెడ్డి గారు 2 ఏళ్ల క్రితం మాట నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే ప్రశ్న. మీరు వైఎస్ఆర్టీపీ గురించి అడిగారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఎవరిది? ఆ తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు ద్వారా తెచ్చుకున్నది ఎవరు? ఆ వెన్నుపోటులో భాగస్వామి అయినటువంటి వ్యక్తి పురంధేశ్వరి ఇప్పుడు ఏ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు? ఏ పార్టీని తీసుకొచ్చి ఎవరి ప్రయోజనాల కోసం చేయాలని చూస్తున్నారు? ఇక్కడ లింక్ బాగా తెలుస్తోంది కదా. కాదు మేడం, ఒకటి, రెండోది, ఇప్పుడు మీరు ఏ పత్రికలు చూసినా, చదివినా, ఏ టీవీలు చూసినా, షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్ లో జరగానే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోతుంది, ఏదో అయిపోతుంది, వైఎస్ఆర్సీపీకి అది ఇది అంటున్నారు. మరి బీజేపీలో ఆమెన్నారు, చంద్రబాబు ఏమో ఇక్కడున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ప్రయోజనాలు కాపాడుకుంటున్నట్టేనా? వాళ్ళిద్దరూ కలిసి ప్రయోజనాలు కాపాడుకుంటున్నట్టేనా? నేను రెండు విషయాలు క్లారిటీ ఇస్తాను. నేను వాళ్ళిద్దరు కలిసి ప్రయోజనాలు కాపాడుకుంటున్నట్టే కదా మేడం. ఈశ్వర్ గారు, మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్స్ వెంకటరెడ్డి గారు, ఫస్ట్ పాయింట్, ఈ ప్రస్తుతం అంటే రీజనల్ పార్టీస్ లో యూజువల్ గా వాళ్ళ ఫ్యామిలీ ఉండాలనుకుంటారు, ఫ్యామిలీ తర్వాత వాళ్ళు వాళ్ళే ఉండాలనుకుంటారు. సో ఒకే ఫ్యామిలీలో ఒక పార్టీ రాష్ట్రాలు, ఇక్కడ ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు, ఒకే కుటుంబానికి సంబంధించిన అల్లుడు, ఈయనేమో చంద్రబాబుకి ఎన్టీఆర్ అల్లుడు, ఆమెమో ఎన్టీఆర్ వెంకటరెడ్డి గారు కలిసి. కాదు ఈశ్వర్ గారు, మీరు మాట్లాడినంత నేను విన్న 2 మినిట్స్ అని చెప్పనియండి. మీ మాటలో వెంకటరెడ్డి గారి మాటలో కాదు కదా. ఇప్పుడు షర్మిల గారు వైఎస్ఆర్ సిపిలో లేరు, నేను షర్మిల గారి మాటలే నమ్ముతాను. ఆవిడ ఒకటే మాట చెప్పారు, నాకు అండమైన అయినా ఒకటే, ఆంధ్రప్రదేశ్ అయినా ఒకటే. ఆ రోజు ఆమె జాయిన్ అయ్యేటప్పుడు తెలంగాణ నేతలు ఎవరు లేరు, ఆంధ్రప్రదేశ్ నుంచి గిరి రుద్రరాజు గారు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మేము ఆహ్వానిస్తున్నాము, ఆవిడ ఇక్కడ పనిచేస్తారు, ఎస్ ఐ విల్ వర్క్ ఫ్రమ్ అండమాన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఎక్కడ కూడా షర్మిల గారు వైఎస్ఆర్ సిపికి నేను పనిచేస్తానని ఎక్కడ చెప్పట్లే, పొత్తు పెట్టుకుంటాను ఎక్కడ చెప్పట్లే. కానీ పురంధేశ్వరి ఏమో బీజేపీలో ఉంటారు, ఆయన ఆమె తమ్ముడేమో బాలకృష్ణ టీడీపీలో ఉంటారు, ఎన్టీఆర్ అల్లుడేమో పార్టీని వెళ్తాడు. ఏంటి మేడం, వాళ్ళ కుటుంబాలు మాత్రం, వాళ్ళ కుటుంబాల విషయం ఎవడో మాట్లాడకూడదు, ఏ మీడియా ఎత్తకూడదు. నాలాంటి వదిలేస్తే ఆ కుటుంబాల్లో ఏ విధంగా చంద్రబాబు చిచ్చు పెట్టి స్వాధీనం చేసుకున్నాడో, ఇప్పుడు అదే కుటుంబాలను వాడుకొని మళ్ళీ బీజేపీని కలుపుకోవాలని చూస్తున్నాడు. వెరీ సింపుల్. చూడండి, ఈశ్వర్ గారు కుటుంబ పాలన మేడం, ఇది కుటుంబ పాలన. ఇది కుటుంబ పార్టీలో ఒకరటు ఒకరిటు ఒక పార్టీలో ఉంటారనడానికి నేను ఒక ఉదాహరణ చెప్పాను తప్ప, పురంధేశ్వరి ఏ పార్టీలో ఉన్నారు, తమ్ముడు బాలకృష్ణ ఏ పార్టీలో ఉన్నారు, ఎన్టీ రాలుడు ఏ పార్టీని వెళ్తున్నారు. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. పురంధరేశ్వర్ గారు లోకేషన్ తీసుకుని వెళ్ళి అమిత్ షా ని కలవాల్సినటువంటి అవసరం ఏంది? అదేమన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రోగ్రామా? చెప్పాలి కదా, బంధుత్వాలా లేకపోతే వాళ్ళిద్దరికి కలిసినటువంటి ఏదైనా అండర్స్టాండింగ్? ఏంటంటే ఇప్పుడు వెరీ సింపుల్, నేను చెప్పాలనుకున్నది అంటే, ఓకే పొత్తులు పెట్టుకుంటారు, ఆ పొత్తులు ఎలాంటివైనా కావచ్చు, రాజకీయ అవసరాలు, ఇంకోటి పురంధేశ్వరి అక్కడ ఉన్నారు కాబట్టి ఈజీగా పొత్తు జరుగుతుంది. కానీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? మోడీ గారిని ఆ రకంగా దూషించినటువంటి చంద్రబాబుని మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారా అనేది పెద్ద ప్రశ్న. ముందు ఒకసారి ఈశ్వర్ గారు మేడం, పొత్తు ఎందుకు ఉన్నట్టు మాట్లాడుతున్నారు? ఆల్రెడీ పెట్టుకుంటే మేము చెప్పలేదు మేడం, ప్లీజ్ పెట్టుకుంటే ఒక 10 రోజుల్లో తేల్చేస్తాంగా. ఆ 10 రోజుల్లో తేల్చడానికి 100 కోట్ల రూపాయల డిబేట్ నడుపుతున్నాం మేడం మనం. ఆ 100 కోట్ల రూపాయల గురించి చెప్పాలి, 100 crores వాల్యూ డిబేట్ నేను చెప్తాను, కాసేపట్లో చెప్తాను. ముందుగా మోడీ గారిని ఉద్దేశించి చంద్రబాబు ఏం మాట్లాడారనేది మళ్ళీ ఒక్కసారి అంటే, ఆ చంద్రబాబు నాలుకకి నరం అనేది ఉండదు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. వెరీ సింపుల్. ఊసరి వెళ్ళి వారసుడని కూడా మనం అక్కడ వేసాం. ఇటేమో రాహుల్ గాంధీతో ఉంటారు, అటేమో మోడీతో ఉంటారు. ఎప్పుడు ఎక్కడ అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుని అటు వెళ్తూ ఉంటారు. ఈయన చక్రం తిప్పాడండి, ఇప్పుడు భూచక్రంలాగా తిరుగుతున్నాడు. ఎవరు ఎవరు వస్తారా తన వైపు అని.